హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం హ్యాంగింగ్ స్విచ్ అనేది తయారు చేసుకోబోతున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని నేను ఒక షాప్లో నుంచి అయితే కొనుక్కొచ్చిన అనమాట. సో నార్మల్ స్విచ్ బోర్డులో ఉపయోగించే స్విచ్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అది. దీన్ని మనం హ్యాంగింగ్ స్విచ్ లాగా మనం ఏ విధంగా మార్చుకోవాలి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మీకు చెప్పబోతున్నా. సో ఫ్రెండ్స్, ఇది మీకు ఏదో ఒక టైంలో అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను ప్రజెంట్ వాడే గ్లూ ఏదైతే ఉందో, సో ఇది ఒక ఫెవిక్విక్ అనుకోండి. సో ఇదైతే 20 grams ఒక బాటిల్ అనమాట, ఇందులో అయిపోయింది పూర్తిగా. సో ఇలా ఎంటీగా ఉన్న దాంతో మనం ఇప్పుడు ఏదైతే హ్యాంగింగ్ స్విచ్ ఉందో దాన్ని అయితే మనం తయారు చేసుకోబోతున్నాం. సో ఈ షేప్లో ఉన్న ఎలాంటి డబ్బా అయినా ఒకటైతే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం స్విచ్ దాని మీద పెట్టేసి ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఒక పేపర్ మీద మనం కరెక్ట్గా మార్క్ చేసుకొని కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఈ విధంగా కట్ చేసుకొని ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఆ డబ్బా మీద పెట్టేసి మనం లోపల మళ్ళీ మార్క్ చేసుకొని దాన్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒక సర్జికల్ నైఫ్ పెట్టి ఈ విధంగా అయితే కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. కొంచెం నీట్గా ఉండేలాగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందే. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట. లోపల ఏంటంటే ఫ్రెండ్స్, మనం వాటర్తో కడిగినప్పుడు ఆ గమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫెవిక్విక్ అనేది కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా, సో వాటర్లో కలిసినప్పుడు ఆ విధంగా ఉందన్నమాట. సో అదంతా క్లీన్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనకి సరిపోతుందా సరిపోవట్లేదా ఈ విధంగా చూసుకొని మీరు పైన కింద ఏవైతే మనకి స్క్రూ ఫిట్టింగ్స్ చేసుకునేది ఉంటుందో అక్కడ మనం ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం రెండు హోల్స్ అయితే పైన ఒకటి కింద ఒకటి మనం ఎక్కడైతే మార్క్ చేసుకుంటామో అక్కడైతే రెండు హోల్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనేంటంటే ఫస్ట్ ఈ విధంగా ఒక గాట్ పెట్టి తర్వాత డ్రిల్ మిషన్ తోటి అయితే నేను పెడుతున్నాను అనమాట. సో మీరు నార్మల్గా పెట్టినా సరిపోతుంది. ఒక రెండు స్క్రూలు అయితే అవసరపడితే అవి కూడా మీకు చూపిస్తా చూడండి. సో ఈ విధంగా బాక్స్ అయితే ఉంటాయి, దాని మీద స్టిక్కర్ కూడా నేనైతే రిమూవ్ చేసింది అనమాట. తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు వైర్లు అయితే మనకు కావాలి. ఒక చిన్న వైర్ ముక్కలు ఒక రెండు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఈ విధంగా మనం స్క్రూ ఫిట్టింగ్ అయితే చేసేయాలి. ఇది అందరికి తెలిసిందే. సో మీరు ఇక్కడ చూడొచ్చు నార్మల్ స్క్రూ ఫిట్టింగ్ దేనికైనా ఇలానే ఉంటుంది, ఏ స్విచ్కైనా సరే. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. నేనేంటంటే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ వైర్లు నేను రెండు ఎందుకు తీసుకున్నా అంటే మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట. సో మీరేం చేస్తారంటే డైరెక్ట్ మీరు దేనికి వాడాలనుకుంటారో, ఒక బల్బ్ హోల్డర్ కానీ లేకపోతే ఇంకా వేరే ఫ్యాన్ కానీ ఏదైనా ఉంటుంది కదా, సో మీరు డైరెక్ట్ దానికి ఈ విధంగా స్క్రూ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, బాక్స్ ఆ డబ్బా ఏదైతే ఉందో దానిపైన క్యాప్ ఉంది కదా. సో క్యాప్ ఈ విధంగా మనం ఆ హోల్ని అనేది కొంచెం పెద్దగా అయితే చేసుకుంటున్నాను నేను. సో సేమ్ ఇలాంటిదే తీసుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి, లేకపోతే ఆ షేప్లో ఉన్న వేరే డబ్బాలు ఏమైనా ఉంటే మాత్రం దానికి తగ్గట్టుగా మీరైతే చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నా చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం స్క్రూ ఫిట్టింగ్ అయితే చేసేసుకోవాలి. సో స్క్రూలు కూడా మరి పెద్దవి కాక పొడుగున్నాయి కాకుండా కొంచెం తక్కువగా ఉన్నాయైతే తీసుకోండి. ఎందుకంటే లోపల మనం ఒకవేళ ఆ వైర్కి ఏమైనా టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, దీంట్లో అయితే ఏం కాదు. సో మీరు వాడేవి ఇంకేమైనా మరీ చిన్న డబ్బా లాంటివి ఇలాంటివి వాడితే మాత్రం వైర్కి స్క్రూ ఫిట్ చేసినప్పుడు మనం వైర్కి లోపల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అదొక్కటి అయితే కొంచెం మీరు గమనించుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడొచ్చు పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి నార్మల్గా మనం షాప్లో కొన్న ఏదైతే హ్యాంగింగ్ స్విచ్ ఉందో అది కొంచెం చిన్న సైజులో, ఇది పెద్ద సైజులో ఉంది. అయినా పెద్ద మనకి డిస్టర్బెన్స్ అయితే ఏముండదు దానివల్ల. సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని నేను పెయింట్ అయితే వేసిన అనమాట సో దానికి. సో ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకసారి మనం ఇప్పుడు దాన్ని టెస్ట్ చేసి కూడా చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ ఏదైతే మనకి స్విచ్కి ఆ ఏదైతే చిన్న డబ్బా దానికి గ్యాప్ ఉందో మనం బయట మన ఇంటి బయట పెట్టినప్పుడు వర్షం నీళ్ళు పోకుండా అందులో మనం గ్లూ వేసేసుకోవచ్చు. సో నేను అది కూడా వేసి అయితే మీకు చూపిస్తా. సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దాదాపు అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆ రెండు వైర్లకి ఇన్సులేషన్ తీసేసి ఒకసారి మీకు ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పేసి మీకైతే చూపిస్తా చూడండి. ఈ విధంగా ఒక బల్బ్ హోల్డర్కి రెండు వైర్లు ఆల్రెడీ నేను ఎంచుకున్నా, అందులో ఏదైనా ఒక వైర్ మధ్యలో కట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా కట్ చేసి అవి కూడా ఆ రెండింటికి ఇన్సులేషన్ అనేది తీసేయాలి. తీసేసి యథావిధిగా మనం ఏదైతే తయారు చేసుకున్న స్విచ్ ఉందో దానికి, సో రెండు వైర్లకి రెండు వైర్లు మనం ఈ విధంగా జాయింట్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకొని టేప్ వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. సో ఇవి మనకి దాదాపు అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఒకసారి టెస్ట్ చేసి అయితే మీకు చూపిస్తా చూడండి, అసలు మీకు నార్మల్గా ఎలా వర్క్ చేస్తుంది. మనకి చేతిలో
ఆ సైజు ఎలా ఉంది, ఎందుకంటే హ్యాంగింగ్ స్విచ్ అంటే చిన్నగా ఉండాలన్నమాట. సో ఈ సైజ్ అయితే సరిపోతుంది, ఇంతకన్నా పెద్దగా అయితే బాగోదని అనుకోవాలి. సో మనకి ఈ సైజ్ అయితే సరిపోతుంది, మనకి చేతిలో కూడా మనకి అంత కంఫర్ట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, వర్షం నీళ్ళు పోకుండా ఈ విధంగా గ్లూ కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తా చూడండి. నేను వన్ సైడు ప్లగ్ పెట్టాలనుకున్నా కానీ సడన్గా ప్లగ్ అయితే దొరకలేదన్నమాట, ఊకే అటు ఇటు అయితే కదులుతుంది, అదొకటైతే గమనించండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా లైట్ వెలుగుతుంది కదా, మనం ఈ విధంగా మన స్విచ్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఎలా ఉంది ఆ కంఫర్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అదొక్కటైతే గమనించండి. సో మిగతాదంటే మీకు చాలామందికి తెలుసు అందరికీ హ్యాంగింగ్ స్విచ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో తెలియని వాళ్ళ కోసం ఈ విధంగా అయితే నేను కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదని చెప్పేసి ఇలా అయితే చూపిస్తున్నాను అన్నమాట. సో మనం లైట్ వేలాడదీసినప్పుడు కూడా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు నార్మల్గా అయితే చూపిస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ట్రైప్యాడ్కి కూడా మామూలుగా తలిగించి చూపిస్తా. సో అసలు ఎలా ఉంటుంది వేలాడితే స్విచ్ అనేది వేలాడితే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే అన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేసి మనకైతే మంచి సపోర్ట్ అనేది మీరు ఇవ్వాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.